హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి కటోరీ కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ అంతా కూడా మీకు వీడియోలు చాలా ఉన్నాయండి, అందుకోసం అని చెప్పేసి నేను కటింగ్ వీడియో చూపించలేదు మీకు. ఎందుకంటే కటింగ్ వీడియోలో ఇంతకుముందు నేను ఫుల్ అంటే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ ఎలా కట్ చేయాలో అన్ని డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇంతకుముందు వీడియోలో, అందుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు కటింగ్ అనేది చూపించలేదు. ఇది ఇప్పుడు మన కటోరీ కటింగ్ అది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ పీసులు ఉన్నాయి కదా, ఇవన్నిటికి నేను లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఇది రెండు ఆపోజిట్ గా ఉన్నాయి, ఇదిగోండి ఇలా ఇలా ఆపోజిట్ గా ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇది లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు చూసుకోవాలి, ఇదిగోండి రెండు ఇట్లా రావాలి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఇట్లనే రెండు ఈ విధంగా రావాలి, ఇదిగోండి ఇలా. వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి జాయింటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఫస్ట్ మనకు ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగోండి ఇక్కడ ఇగో ఇది ఇది ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇదేమో ఇదిగోండి ఇది ఇక్కడ పైనుంచి ఇలా వేసుకున్నాం కదా, ఇది అనేది కిందికి రావాలి, మన కింది పార్ట్ రావాలి. ఇలా ఇలా వస్తే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది, ఇదిగోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లానే, ఇదిగోండి దీని ఇది ఇలాగా రావాలి. అంటే ఇలా వేసుకోవాలి, ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తానో చూడండి. ఇదిగోండి ఇక్కడ చివరి నుంచి రావాలి మనం, ఇక్కడ ఈ చివరి నుంచి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి ఇలా ఇది జస్ట్ వదిలిపెట్టేయాలండి. పై పార్ట్ ఉంది కదా, ఇది జస్ట్ ఉండి లేనట్టుగా ఇట్లా మనం కొంచెం జస్ట్ లూజ్ వదిలిపెట్టేయాలి. లూజ్ వదిలిపెట్టేస్తే అప్పుడు కరెక్ట్ గా రెండు షేప్లు అనేది కరెక్ట్ గా వస్తాయి, ఇదిగోండి ఇలా. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేయాలి, తప్పనిసరిగా వేయాలండి డబుల్ స్టిచ్చింగ్, ఎందుకంటే ఇది విచ్చుకునే అవకాశం ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి డబుల్ స్టిచ్చింగ్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఇదిగో చూడండి. ఇట్లా వేసిన మూలాన ఏమైతుందంటే మనకు చెస్ట్ అనేది ఇందులో ఇదిగోండి గుల్లగా వచ్చేస్తుంది, ఇదిగోండి ఇలా ఇందులో చెస్ట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకటి దాట్ కూడా వేసుకోవాలి ఇక్కడ. ఈ దాట్ అనేది కూడా మీకు ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను, ఇదిగోండి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ మనం జాయింట్ వేసేసుకోవాలి, అంటే ఇప్పుడు పైదానికి ఇది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది దీని పార్ట్ కాదు, ఇప్పుడు ఇంకో దాని పార్ట్, ఇదిగోండి దీని పార్ట్. ఇప్పుడు ఇది ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం, ఇదిగోండి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేశాను కదా, ఇప్పుడు దీనికి జాయింట్ చేసేసుకుందాం. ఇదిగోండి జాయింట్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ చేసిన తర్వాత ఇదేమో లాక్కోవాలి, ఇదేమో జస్ట్ లూజ్ వదిలిపెట్టేయాలి. ఈ పార్ట్ ఇది ఈ పార్ట్ ఏమో కొంచెం జస్ట్ లాక్కోవాలి, అప్పుడే మనకు గుల్లగా వచ్చేసి చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇదిగోండి ఇలా జస్ట్ ఇది లాక్కోవాలి, ఇలా జస్ట్ లాక్కోవాలి, ఎక్కువ కాదు కొద్దిగా లాక్కుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇది కిందిదేమో వదిలిపెట్టేసేయాలి, అప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇదిగోండి ఇలా ఈ రెండు కరెక్ట్ గా రావాలి, ఇదిగోండి ఇలా రావాలి. ఆ తర్వాత డబుల్ స్టిచ్చింగ్ వేయాలి. మళ్ళీ ఏదానికైనా డబుల్ స్టిచ్చింగ్ తప్పనిసరిగా వేసుకోవాలండి, ఎందుకంటే డబుల్ స్టిచ్చింగ్ వేయకుంటే ఊడే అవకాశం ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి డబుల్ స్టిచ్చింగ్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు దీనికి జాయింటింగ్ అనేది ఇలా కరెక్ట్ గా రావాలి, ఎగుడు దిగుడు రావద్దు, ఎందుకంటే ఎగుడు దిగుడు వచ్చిందని అనుకోండి అప్పుడు షేప్ అనేది కరెక్ట్ గా రాదు, అందుకోసం అని చెప్పేసి అలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు దీనికి ఎలా వేసుకోవాలనంటే ఇదిగోండి చూపిస్తాను. దాట్ వేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ మనం ఫస్ట్ కటింగ్ లోనే మనం మార్కింగ్ వేసుకుంటాం ఇక్కడ దాట్ వేసేది. ఈ దాట్ కూడా ఏ విధంగా వేసుకోవాలంటే మామూలు నార్మల్ బ్లౌజ్ల కంటే ఈ దాట్ వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుంది అనంటే ఇదిగో చూడండి ఎలా వేస్తున్నాను. అది సన్నగా పొడుగు రావాలి, ఇది కాస్త లావుగా రావాలి ఇక్కడ. ఆ తర్వాత ఇదిగోండి ఇలా రావాలి, ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటాను. ఇది కొంచెం లావుగా తీసుకొని ఇక్కడికి వచ్చిన కొద్దీ సన్నగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు షేప్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది చూడండి, ఇదిగోండి. అంటే ఇప్పుడు మనకు చెస్ట్ అనేది ఇప్పుడు ఇందులో అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒకవేళ బ్రా వేసుకోకుండా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది ఇందులో, ఎందుకంటే బ్రా వేసుకున్నట్టుగా చాలా మంది లైక్ చేస్తారు.
ఏంటి కటోర కటింగ్ అనేది. ఎందుకంటే బ్రా వేసుకోకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇందులో చెస్ట్ వచ్చి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వచ్చి వాళ్ళకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి కొంతమంది చాలా మంది ఈ కటోర కటింగ్ కు అలవాటు పడ్డ వాళ్ళు తప్పనిసరిగా ఇదే బ్లౌజులు వేసుకుంటారు. వాళ్ళు నార్మల్ బ్లౌజులు అస్సలు వేసుకోరు. ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఇలాంటి బ్లౌజులే వాళ్ళు వేసుకుంటారు. ఇక ఆ తర్వాత షేప్ బెల్ట్ వేసేసుకోవాలి. షేప్ బెల్ట్ వేసేసుకుని ఉక్సు పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి, అది కూడా ఏ విధంగా వేసుకునేది. ఈ షేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలి అంటే, ఇదిగోండి ఫస్ట్ నేను ఇది పై పార్ట్ వేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఒకవేళ క్లాత్ సరిపోక ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటామని అనుకోండి, ఏంటి షేప్ బెల్ట్కు ఇదిగోండి ఇలా ఇప్పుడు నేను రెండు జాయింట్ చేశాను ఇక్కడ. ఇదిగోండి చూడండి మీకు జాయింట్ అయినింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అనేది ఇది లోపలికి వేసుకోవాలి, లోపలికి వెళ్ళేటట్టు వేసుకోవాలి. ఇదే ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది పెట్టేసుకుంటాం. పెట్టేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు జాయింటింగ్ది అంటే జాయింటింగ్ లేకుండా ఇప్పుడు ప్లేన్ ఉందని అనుకోండి, ఇది ఇటువైపు అంటే ఇటువైపు కనిపిస్తుంది కదా, ఇటువైపు ఇలా వేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వేసుకోవాలి. అంటే తెలియదని కాదండి, నేను కొత్త వాళ్లకు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసమని చూపిస్తున్నా. అందరికీ తెలుస్తుంది తెలియదని కాదు, మరి ఒకసారి ఇలా చూపిస్తే అర్థమవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఇది వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి షేప్ బెల్ట్ వేసే విధానం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలా సూత్ దింపుకోవాలి. అప్పుడు షార్ప్ అనేది వస్తేనే మనకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్ పొజిషన్లో వస్తుంది అన్నట్టు. ఇదిగో ఇలా చూసుకోవాలి, అన్ని చూసుకొని ఇప్పుడు మనకి ఇది రెండు ఇప్పుడు మూడు షేప్ బెల్ట్లు ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి ఈ పార్ట్ ఉంది కదా ఇదన్నీ కూడా కలిసినట్టు ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం దాటి వేసాం చూడండి, ఇది కాస్త ఈ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఇది లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్ని వస్తున్నాయా లేదా అని చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పాదం మంద మొదలుపెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనం ఇట్లా లాక్కుంటూ వేసుకుంటాం కదా, ఒకవేళ చివరికి వేస్తే ఊడే అవకాశం ఉంటుంది. అందుకోసం అలా వేసుకోకూడదు, కొంచెం జస్ట్ ఒక పాదం మంద మొదలు పెట్టేసి వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒకవేళ ఇప్పుడు ఇది కాటన్ సిల్క్ కాబట్టి జారే అవకాశం ఉండదు. ఒకవేళ జారే అవకాశం ఉంటుందని అనుకోండి ఒక కుట్టు లాగేసుకోవాలి ఇలా. ఇదిగోండి ఇలా ఒక కుట్టు లాగేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఇది లోపలికి ఫోల్డింగ్ చేయాలి. లోపలికి కూడా కొంతమంది ఏం చేస్తారనంటే ఇదిగోండి ఇలాగే కుట్టేస్తుంటుంటారు. ఇలా కుట్టొద్దండి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను ఇప్పుడు ఇది కాటన్ సిల్క్ పోగులు వేసే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇదిగో చూడండి పోగులు వేస్తున్నాయా లేదా చూడండి. ఇదిగోండి కాటన్ సిల్క్ దానికి ఇంకా బ్లౌజ్ వాళ్ళు వేసుకుంటూ వాష్ చేసినా కొద్ది ఇంకా పోగులు ఎక్కువ లేసిపోతాయి. అలా వేయకుండా మనకు అలా పోగులు రాకుండా ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసి అప్పుడు మనకు ఎంత కావాలో అంత పెట్టేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి ఇది తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇదిగోండి ఇలా చాలా మంది అట్లా ఓపెన్ గా చేస్తారండి, అది చూడడానికి కూడా బాగోదు, అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు వేసేది ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ లోపలికి వెళ్ళేటట్టు కాకుండా ఈజీగా అవుతుంది అని చెప్పేసి అలా ఫోల్డింగ్ చేసి అలా స్టిచ్చింగ్ చేస్తారు. మనం ఎప్పుడైనా కూడా ఈజీగాని కాదు, మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం. వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ని పట్టుకొని చూసుకోవాలి ఇది ఎంత వచ్చింది అనేది. మనకు అంటే వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇదిగో చూడండి కరెక్ట్గా వచ్చేసింది. నేను మెజర్మెంట్ చూడకుండానే వేశాను కదా, ఇప్పుడు అలా చూసుకోండి వేసుకోవచ్చు. మనకు కరెక్ట్గానే వస్తుంది, మీకు కూడా వస్తుంది రాదనే కాదు. ఇదిగో చూడండి ఇప్పుడు ఇది కాస్త ఉంది. ఇప్పుడు మనకి ఇది నెక్ లోపలికి అంటే నెక్ పీస్ వేసుకుంటాక దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఇదిగోండి ఇక్కడ మనకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చి చెస్ట్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అయ్యి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ ఇలా విధంగా కుట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.